అనుమానాస్పద స్థితిలో జింక మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా కంబదూరు పాళ్లూరు వెంకటంపల్లిలో చోటు చేసుకుంది. నీటి కోసం గ్రామంలోకి వచ్చి ఉంటుందని ఈ సమయంలో కుక్కల దాడి చేయడంతో మృతి చెంది ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పాళ్లూరు సరిహద్దుల్లో జింకలు మృతి చెందడం ఇది రెండోసారి కావడం విశేషం. ఈ విషయం తెలుసుకున్న ఫారెస్ట్ గార్డ్ అధికారి రామేశ్వరమ్మ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని జింక మృతదేహాన్ని పరిశీలించి జింకకు ఉన్న గాట్లను బట్టి కుక్కల దాడిలో జింక మరణించినట్లు నిర్ధారించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వేసవి కాలంలో వన్యప్రాణులకు అడవుల్లో త్రాగడానికి నీరు లేక గ్రామాల్లోకి వస్తూ ఉంటాయని, కావున దీన్ని ఆసరాగా తీసుకుని ఎవరైనా వన్యప్రాణులపై దాడులకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నా పేరు రామేశ్వరమ్మ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. పాలూరు వెంకటంపల్లి గ్రామం దగ్గర నిన్న సాయంత్రం 5:30 సమయాన కుక్కల దాడి వల్ల జింక చనిపోవడం జరిగింది. అది మాకు ఉదయాన ఫోన్ సమాచారం ద్వారా తెలిసింది. దానివల్ల మేము ఇక్కడికి వచ్చి పరిశీలించాము. అందుకు మా వెంట కూడా మా కళ్యాణ్ కందూరు డాక్టర్ గారు కూడా రావడం జరిగింది. పోస్టుమార్టం చేశారు. అది జింక కూడా కుక్కల దాడి వల్ల చనిపోయిందని చెప్పడం జరిగింది. మీరు అంటే ప్రాథమికంగా ఎలా నిర్ధారిస్తారు మేడం? ప్రాథమికంగా అంటే దానికి పడిన ఘాట్లను బట్టి, దానికి ఉన్న దాని సిచ్యువేషన్ బట్టి, దానికి దానివల్ల గోర్లు ఘాట్లు పడింటే జింకకి, దానివల్ల ప్రస్తుతం ఎక్కువ శాతం ఊర్లలోకి మొన్న జరిగిన విషయం కావచ్చు, మొన్న కూడా ఈ శివార్లలో జింక మృతి చెందింది. అలాంటి సిచ్యువేషన్ తర్వాత ఎలుగు బంట్ల దాడి కూడా ఎక్కువగా ఊర్లలోకి వస్తున్నాయి. ఈ నివారణకి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాయి ఫారెస్ట్ ఆఫీసర్స్ నుంచి? నివారణకి అంటే చర్యలు అంటే ఇప్పుడు వేసవకాలం కాబట్టి దానికి వాటర్ సోర్సెస్ కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి అవి కొండ పొలాల మీద రావడం జరుగుతుంది. అందుకు కావడం వల్ల కొంచెం అది వాటర్ లేకపోవడం వల్ల, కానీ మేము ఫారెస్ట్లో అయితే సాసర్ పిట్స్ అరేంజ్ చేసాము, దానికి వాటరింగ్ చేస్తాము. మా